హైదరాబాద్ భారతదేశంలో నెంబర్ వన్ అయిందంటే అది తెలుగుదేశం పార్టీ ఆరోజు చేసిన కృషి, చూపించిన చొరవ. ఏ రాజకీయ నాయకుడికైనా ఏ పార్టీకైనా దీనికంటే కూడా ఏ తృప్తి ఉండదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు చాలా మంది ఉన్నారు ఔటర్ రింగ్ రోడ్డు 8 లేనేస్తానన్నాను. ఇప్పుడు మీరందరూ కూడా మర్చిపోవచ్చు, కొంతమంది గుర్తుండకపోవచ్చు, కానీ నా మనస్సాక్షిగా ఆలోచించినప్పుడు నేను చేసిన పని నా మనసుకు ఆహ్లాదం ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, తృప్తిని ఇస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజు దూరదృష్టితో ఆలోచించి మనం చేశాం. నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికాం. చాలా మంది నాలెడ్జ్ ఎకానమీ అంటే ఎక్కడన్నారు, దానికి చిరునామాగా హైదరాబాద్ తయారు చేసిన ఘనత, ప్రారంభించిన ఘనత తెలుగుదేశం పార్టీది. అదే సమయంలో ఆ తర్వాత వచ్చిన అన్ని రాజకీయ పార్టీలను అభినందిస్తున్నా. కాంగ్రెస్ పార్టీని ఆ తర్వాత 10 ఏళ్ళు ఉన్నారు, 3 ముఖ్యమంత్రులు వచ్చారు, ఎవరు కూడా చెడగల. తర్వాత టీఆర్ఎస్ వచ్చింది, 10 ఏళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా చెడగొట్టల. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, మళ్ళా అభివృద్ధిని ముందుకు తీసుకుపోతున్నారు. అందుకే నేను నిన్న కూడా నేను ముఖ్యమంత్రి అవుతానే నేనే లెటర్ రాశాను రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి. రెండు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల్ని పరిష్కారం చేద్దాం. నేను వచ్చి మిమ్మల్ని కలుస్తానని నేనే చొరవ తీసుకున్నాను. దానికి తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు, అందుకు ఈ సభ ద్వారా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. తెలుగు జాతి ఒకటి, అన్నదమ్ములు విడిపోతాం, విడిపోతే చిన్న చిన్న సమస్యలు వస్తాయి, భావోద్వేగాలు ఉంటాయి, కానీ అది శాశ్వతంగా ఉండడంగా ఉండకూడదు. ఎప్పుడైనా అన్నదమ్ములు విడిపోయినా బయట వాళ్ళు మన మీదకి వస్తే మన ఇద్దరం ఒకటేనని చెప్పి నిరూపిస్తామా కాదని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ ఐకమత్యం ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. మన జాతి ఒకటి, తెలుగు జాతి, మనం మాట్లాడే భాష ఒకటి, తెలుగు భాష. భాషను కాపాడుకోవాలి, జాతి ప్రయోజనాలు పరిరక్షించుకోవాలి. రెండు రాష్ట్రాలు కూడా బాగుపడాలి, ముందుకెళ్ళాలి. అదే తెలుగుదేశం పార్టీ ద్వేయం కూడా అవునా కాదా మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత, అన్నాదమ్ములు విడిపోయిన తర్వాత ఎవరి కుంపటి వాళ్ళదే. కష్టపడితే సుఖపడతారు, ఎక్కువ సంపాదించుకుంటే ఆనందంగా ఉంటారు. అయితే అదే సమయంలో ఏదైనా కలిసి పనిచేస్తే ఒక న్యూ ఎనర్జీ కూడా వస్తుంది. ఇద్దరు ఐకమత్యంగా ఉంటే ఐకమత్యం చాలా బలాన్ని ఇస్తుంది. ఒకప్పుడు 42 మంది ఎంపీలు ఉండేవాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో, దగ్గర దగ్గర ఒక 18 మందో 16 మందో రాజ్యసభ మెంబర్లు ఉండేవారు. ఇప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తగ్గిపోయినాయి. కానీ ఏ సమస్య వచ్చినా నేను ఒకటే చెప్తున్నాను, నాకు ఆంధ్రప్రదేశ్ అనే తెలంగాణను కాకుండా రెండు రాష్ట్రాల ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు కాపాడడానికి ముందరుంటాను. కొంతమంది ఆలోచిస్తున్నారు గొడవలు పెట్టుకుంటే సమస్యల పరిష్కారం అవుతాయని, గొడవలు పెట్టుకుంటే నీళ్లు రావు, సమస్యల పరిష్కారం కావు, అభివృద్ధి జరగదు, దానివల్ల లాభం కంటే ఎక్కువ నష్టం వస్తుంది. ఆ విధంగా కాకుండా ఎక్కడికక్కడ సానుకూలంగా చర్చల ద్వారా ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కారం చేసుకుని ముందుకు పోవడంలో రెండు రాష్ట్రాలు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి,
రెండు రాష్ట్రాల్లో మనోభావాలు ఉన్నాయి. ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా